హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. రాజకీయాలు దరిద్రపు రాజకీయాలు అర్థమవుతాయి. ఏరు దాటేదాకా ఓడమల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న అన్నట్టుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు డిక్లరేషన్స్ పేరుతో, ఊకదంపుడు ఉపన్యాసాలతో, గ్యారంటీల పేరుతో, మేనిఫెస్టోల పేరుతో చెప్పిన అబద్ధాన్ని మళ్ళీ జ్ఞాపకం చేయకుండా కొత్త అబద్ధాలు చెప్తూ, ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కొత్త హామీలు ఇస్తూ ప్రజల ఓట్లు దండుకునేటువంటి ప్రయత్నము కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది. తెలంగాణలో కూడా మనకు తెలుసు, ఈ 6 గ్యారెంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పారు. ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే కాదు, సోనియా గాంధీ గారు ఒళ్ళవేశారు అదే మాట, రాహుల్ గాంధీ గారు పదే పదే మాట్లాడారు, మల్లికార్జున ఖార్గే గారు హామీల మీద హామీలు ఇచ్చాడు, ప్రియాంక గాంధీ ఆమె కూడా వేదిక నుంచి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చినారు. మరి ఈరోజు ఎక్కడిపైన ఉపన్యాసాలను అడుగుతా ఉన్నాం, ఎక్కడిపైన డిక్లరేషన్స్, ఎక్కడిపైన గ్యారంటీలు, ఎక్కడిపైన హామీలు ఈరోజు తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని మనం చేస్తాను, తెలంగాణ సమాజం ప్రశ్నిస్తుంది, కర్ణాటక ప్రజలు ప్రశ్నిస్తున్నారు, హిమాచల్ ప్రదేశ్ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మరి ఈ పరిస్థితుల్లో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తిగా వస్తుంది. 100 రోజులు పక్కన పెట్టు, సంవత్సరం పూర్తయినా ఇచ్చిన హామీల మీద ఎప్పుడు అమలు చేస్తారు, ఏ రకంగా అమలు చేస్తారు, ఎవరికి అమలు చేస్తారు, ఎప్పటిలోగా అమలు చేస్తారు, ఏ రకమైనటువంటి సమాధానం ఈరోజు ప్రభుత్వం నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రజలకు అందడం లేదు. అనేక రకాలుగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, అంతులేని హామీలు కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది, అమలుకు నోచుకోలేనటువంటి హామీలు కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది, ఆచరణ సాధ్యంగానటువంటి హామీలు అమలుకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇస్తూ ఉంది. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నా ఆ రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితిగతులు సంబంధం లేకుండా మోసపూరితమైనటువంటి హామీలు ప్రయోగించడమే కాంగ్రెస్ పార్టీకి అలవాటైంది. నేను ఒక్కటే అడుగుతాను కాంగ్రెస్ పార్టీకి, ఈరోజు నిధుల కొరత ఏర్పడితే, రాష్ట్రాలు దివాలా తీస్తే నష్టపోయేది పేదవాడే, నష్టపోయేది సామాన్యుడే. రాష్ట్రాలు దివాలా తీస్తే విద్యారంగము, వైద్య రంగము, సంక్షేమ కార్యక్రమాలు ముందుగా దెబ్బతింటాయి. ఈ 3 రంగాలు దెబ్బతిస్తే, ఈ 3 రంగాలలో నిధుల కొరతతో నిర్వీర్యమైతే నష్టపోయేది పేదవాడు, సామాన్య ప్రజలు మాత్రమే. హిమాచల్ ప్రదేశ్ విషయం చూస్తే ఈరోజు ఏ ఒక్కటి కూడా, ఏ ఒక్క రంగం కానీ, ఏ ఒక్క డిపార్ట్మెంట్ కూడా ఈరోజు పని చేయలేనటువంటి పరిస్థితి, ప్రభుత్వం నిస్సహాయమైనటువంటి పరిస్థితిలో ఉన్నది. 300 యూనిట్ విద్యుత్ కావచ్చు, లీటర్కు 100 రూపాయలు పాలకు బోనస్ ఇస్తామని చెప్పడం, ప్రకటించడం కావచ్చు, 2 రూపాయల చొప్పున ఆవు పేడను ఖరీదు చేస్తామన్నారు. చిన్న విషయం, 2 రూపాయలు ఇచ్చి హిమాచల్ ప్రదేశ్లో ఆవు పేడను మేము కొంటామని చెప్పారు రైతులను ప్రోత్సహించడం కోసం. 5 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు సంవత్సరానికి 1 లక్ష చొప్పున. ప్రతి మహిళకు హిమాచల్ ప్రదేశ్లో 1500 ఇస్తామన్నారు. ఈ రకంగా అనేక రకాల హామీలు హిమాచల్ ప్రదేశ్ అని ఇక్కడ చెప్పడం భావ్యం కాదు. కర్ణాటకలో కూడా మనం చూసాం, స్వయంగా మన పక్క రాష్ట్రమే. 5 గ్యారంటీలు ఇచ్చారు, అందులో ఒకే ఒకటి ఉచిత బస్సు. ఈరోజు పరిస్థితి ఏంటంటే ముఖ్యమంత్రి గారు ప్రకటించారు, ఉచిత బస్సు కూడా మహిళలకు మేము నడపలేము, దాన్ని పునరాలోచన చేస్తామని చెప్పారు. విద్యుత్తు ఉత్పత్తి చేయలేనటువంటి పరిస్థితి ఉన్నది. జెన్కోలకు ఇవ్వాల్సినటువంటి డబ్బు జెన్కోలకు ఇవ్వలేకపోతున్నాము, ట్రాన్స్కోలకు ఇవ్వాల్సినటువంటి డబ్బు ప్రభుత్వం ట్రాన్స్కోలకు ఇవ్వలేకపోతున్నది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కర్ణాటకలో దివాలా తీసే పరిస్థితి ఏర్పడింది. బెంగళూరులో నీటి సమస్య పరిష్కారం అన్నారు, రోజువారీ వచ్చే నీళ్ళు ఈరోజు 3 రోజులకోసారి వస్తూ ఉన్నాయి. 8 గంటల కరెంట్ అన్నారు, ఈరోజు 3 రోజులకోసారి కరెంట్ వస్తుంది. లీటర్ పాలకు 5 నుంచి 7 రూపాయల సబ్సిడీ అన్నారు. అసలు పాలకు ప్రభుత్వం కొనుగోలు చేస్తే డబ్బులు 3-4 నెలలనే ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. మరొక దిక్కు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫిక్స్డ్ రేట్స్, టర్మ్స్ క్యాష్, అవినీతి విలేతాండవం చేస్తాం. మన రాష్ట్ర ఎన్నికలప్పుడే చూసాం, కర్ణాటకలో ఒక్కొక్క స్క్వేర్ ఫీట్కు 70 రూపాయలు వసూలు చేసి చిన్న చిన్న ఇండ్లు కట్టుకున్నా, పెద్ద ఇండ్లు కట్టుకున్నా, రియల్ ఎస్టేట్స్ అయినా అందరు తన వసూలు చేసి తెలంగాణ ఎలకలకు పంపారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు భార్య స్వయంగా 14 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ చేయించుకున్నది, గవర్నమెంట్ భూమి. ఎంత బరి తెగించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము అవినీతికి పాల్పడిందో కర్ణాటకలో మనం చూస్తా ఉన్నాం. ఒక దిక్కు హిమాచల్ ప్రదేశ్, ఒక దిక్కు కర్ణాటక చూస్తే తెలంగాణ పరిస్థితి మరీ దయనీయంగా తయారైంది. కర్ణాటకలో అధికారంలోకి వచ్చాము, హిమాచల్ ప్రదేశ్లో అధికారంలోకి వచ్చాము, తెలంగాణలో కూడా రావాలని మోసపూరితమైనటువంటి డిక్లరేషన్లతో, అమలుకు నోచుకోలేనటువంటి గ్యారంటీలతో తెలంగాణ ప్రజలను వంచే విధంగా, తెలంగాణ ప్రజలను మోసం చేసే విధంగా అధికారంలో రావడం కోసము అనేక రకాల హామీలు ఇచ్చారు. ఈరోజు హామీలు అమలు చేయకుండా ఈరోజు బుకాయింపులు చేస్తూ ఉన్నారు. అధికారంలో రావడం కోసం స్వయంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల మీద అనేక రకాల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీల గురించి నిరుద్యోగులు ప్రశ్నిస్తే, ఇచ్చిన హామీల మీద యువత ప్రశ్నిస్తే, యువతను పరుగులు పెట్టించే విధంగా లాఠీలతో సమాధానం చెప్తా ఉన్నారు. రాజధాని అయినటువంటి హైదరాబాద్ అశోక్ నగర్ లైబ్రరీ వద్ద నిరుద్యోగ యువత ఆకలి కేకలను పోలీస్ లాఠీలతో అత్యంత దారుణంగా అణిచివేస్తూ ఉన్నారు. హైదరాబాదు అశోక్ నగర్ పోలీస్ నిర్బంధంలో పెట్టారు. మిగులు బడ్జెట్తో ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్ల పాలనలో టిఆర్ఎస్ పార్టీ నిలువున ముంచి 7 లక్షలకు పైగా కోట్ల రూపాయల అప్పుతో తెలంగాణ సమాజాన్ని టిఆర్ఎస్ పార్టీ దగా చేస్తే గత సంవత్సరం అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం మరి ఉద్ధరిస్తామని అనేక రకాల హామీలు ఇచ్చింది. తీరా ఈరోజు ఓట్ల కోసం అధికారం కోసం ఎన్నికలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మోసం చేస్తోంది. సంపద పెంచే పనులు ఏ ఒక్కటి కూడా చేసే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీతో ఒకటే మనవి చేస్తా ఉన్నాను, మీకు టీఆర్ఎస్ పార్టీకి తేడా ఏందో కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. మీది కుటుంబ పెత్తనమే, సోనియా గాంధీ కుటుంబము, వాళ్ళది కేసీఆర్ కుటుంబము, కేసీఆర్